హాయ్ ఫ్రెండ్స్, ఆయుష్మాన్ ఖురాన్ హీరోగా అనుభవ్ సిన్హా డైరెక్షన్లో వచ్చిన అనేక్ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో పాటు జేడి చక్రవర్తి కూడా నటించడం విశేషం. నార్త్ ఈస్ట్ ఇండియా ప్రజల్ని ఇండియా ప్రభుత్వమే సరిగ్గా పట్టించుకోకుండా వాళ్ళని ఒక ఏలియన్స్ లాగా వాళ్ళెవరో అన్నట్లు వదిలేసి ఒక మూల కూర్చోబెట్టి వాళ్ళని ఎందులోనూ ఎదగనివ్వకుండా, ఎందులోనూ వాళ్ళని రానివ్వకుండా, వాళ్ళు అసలు ఇండియన్సే కారు అన్నట్టు వాళ్ళని పూర్తిగా పక్కకు నెట్టిన భారత ప్రభుత్వం నిర్లక్ష్యం గురించి ఈ సినిమా చర్చించడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, అసలు పేరు అమన్, జాషువా పేరుతో ఒక హోటల్ రన్ చేస్తూ ఉంటాడు నార్త్ ఈస్ట్ ఇండియాలో. అక్కడ టైగర్ సాంగ్ అనే ఒక పెద్ద పేరు మోసిన టెర్రరిస్ట్ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతూ ఉంటాడు. వాడిని ఎదిరించడానికి జాన్సన్ అనే రెబల్ గ్రూప్ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు గ్రూపులకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ జాన్సన్ని కనుక్కోవడానికి జాషువా ఆ ఊర్లో తిరుగుతూ ఉంటాడు. అయితే ఐడో అనే బాక్సర్ కూడా చాలా అవమానాలను ఎదుర్కొంటూ ఇండియా తరపున ఆడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఐడో నాన్న కూడా జాన్సన్ టీంలో ఒక వ్యక్తే. ఐడోతో పరిచయం పెంచుకొని ఐడో నాన్న నుంచి జాన్సన్ ఎవరో తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు జాషువా. ఒక పక్క ఇండియన్ గవర్నమెంట్ టైగర్ సాంగాతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని జాన్సన్ని పట్టుకొని లేపేయడానికి ప్లాన్లు వేస్తూ ఉంటుంది. బెల్లంకొండ అంజయ్య పాత్రలో ఒక జర్నలిస్ట్గా ఎంటర్ అవుతాడు జేడి చక్రవర్తి. అయితే అతని పాత్ర కూడా కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. అతను కూడా ఒక పోలీసే. వీళ్ళందరి మధ్య నార్త్ ఈస్ట్ ఇండియాలో శాంతి అనేది ఉందా లేదా, కుక్క మాంసం తినే మీరు, మసాజ్ పార్లర్లో పనిచేసే మీకు బాక్సింగ్ అవసరమా అంటూ హేళన చేస్తున్న ఐడో గెలిచి ఇండియా తరఫున ఆడిందా లేదా అన్నది మిగిలిన కథ. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చాలా హార్డ్ హిట్టింగ్. ఇటువంటి పాయింట్ అతను ఎత్తుకోవడం చాలా గొప్పదని చెప్పచ్చు. కానీ అద్భుతమైన కథ, మంచి పాయింట్ ఉంటే సరిపోదుగా. అద్భుతమైన కథనం కట్టిపడేసే ఎమోషన్ ఉండాలి. ఈ సినిమాలో రెండు మిస్ అయ్యాయి. సినిమా ఎంత బోరింగ్గా సాగుతుంది అంటే, అనేక్ అనే సినిమా టైటిల్ని హెడ్ఏక్ అని పెడితే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అద్భుతంగా పెర్ఫామ్ చేసే ఆయుష్మాన్ ఖురానా ఉన్నా సరే, ఈ అనేక్ సినిమా హెడ్ఏక్గా మారడానికి కారణం డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఇన్ని సినిమాలు తీసిన అనుభవం లేకుండా రాసుకున్న స్క్రీన్ ప్లే. యాక్షన్ సీక్వెన్స్లు వచ్చిన, అద్భుతమైన ఫోటోగ్రఫీ ఉన్న, కదిలించే కాన్సెప్ట్ ఉన్న, ఎమోషన్ లేక ఈ సినిమా ఫ్లాట్గా సాగుతూ నీరసం తెప్పిస్తుంది. ఈ సినిమాలో ఒక సీన్లో నార్త్ ఈస్ట్ ఇండియా మ్యాప్లోని స్టేట్స్ పేర్లు చూపించి, ఈ పేర్లన్నీ తీసేస్తే ఇక్కడున్న నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏ స్టేట్ ఏదో చెప్పగలవా అని ఐడో నాన్న హీరోని అడుగుతాడు. ఆ ఒక్క సీన్ మనల్ని ఆలోచనకి గురి చేస్తుంది. నిజమేగా, చాలామందికి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏమున్నాయో కూడా మనకి ఇప్పటికీ తెలీదు. వాళ్ళ మొహాలు చూస్తే చైనీయులు, నేపాలీసులాగా ఉన్నారు అని మనం నవ్వుకుంటాం తప్ప, వాళ్ళు కూడా ఒక ఇండియన్స్ అని, వాళ్ళ టాలెంట్కి కూడా గుర్తింపు కావాలని మనం అస్సలు పట్టించుకోం. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా సరిగ్గా తీయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకోదు. ఈ సినిమా మరొక ఫ్లాప్గా నిలిచిపోయింది ఆయుష్మాన్ ఖురానాకి. జేడి చక్రవర్తి కనిపించిన పాత్ర కూడా పర్వాలేదు, చాలా రోజుల తర్వాత జేడి చక్రవర్తిని చూసామని ఫీలింగ్ తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా ఐడో పాత్రలో ఆండ్రియా కివిచుసా బాగా నటించింది. ఆమె చూడడానికి నేపాలీలాగే ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానాతో పాటు ఆమె కూడా అద్భుతంగా నటించిందని చెప్పచ్చు. టైగర్ సాంగాగా నటించిన నటుడు పర్వాలేదు అనిపిస్తాడు. ఇక ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా నటించిన మనోజ్ పావా, కుముద్ మిశ్రా వాళ్ళ నటనలతో పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా మనోజ్ పావా అయితే, మంచి కమీడియన్ అయిన మనోజ్ పావా ఈ సినిమాలో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా అదర కొట్టేశాడని చెప్పొచ్చు. ఆయన నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఎప్పుడు జలుబు చేసిన వ్యక్తిలా అనయ్య అంటూ మహేష్ బాబు టైప్లో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో నటించిన, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, షిల్లాంగ్ లాంటి ఊర్లున్న నార్త్ ఈస్ట్ని పట్టించుకోకపోవడం ఇండియన్ గవర్నమెంట్ చేస్తున్న పెద్ద తప్పు అని ఎత్తి చూపాలనుకున్న ఈ సినిమాలో చాలా లోపాలు ఈ సినిమాని తలెత్తుకోకుండా చేశాయి. సో ఈ సినిమా టెక్నికల్గా ఎంత రిచ్గా ఉన్నా సరే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలమైంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.
వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?